हाई अंडी, वेलकम टू सुबाई मी फुड्स बीवीआरएम। ई रोज नेनु मीकु वेजिटेबल कटलेट्स चूपिंचबोतुन्नानु। इवि चाला टेस्टीगा उंटायंडी। अदे विधंगा वीटिनि ए विधंगा प्रिपेर चेसुकोवालो चूद्दां। मुंदुगा दीनि कोसम नेनु 1 कप क्याबेजी तुरुमु तीसुकुन्नानु, अलागे 1 कप क्यारेट तुरुमु, अदे विधंगा కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి, అలాగే చిన్న క్యాప్సికమ్ని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను। వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి। అదేవిధంగా మీ దగ్గర మిగిలిపోయిన బ్రెడ్ ముక్కలున్నా, లేదంటే రెండు బ్రెడ్ స్లైసెస్ని కానీ ఇలా వేసుకోండి। తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అదేవిధంగా 1 టీ స్పూన్ కారం, అదేవిధంగా నేను ముందుగా రెండు బంగాళాదుంపల్ని ఉడికించి తురిమి పెట్టుకున్నానండి, ఆ తురిమిని యాడ్ చేసుకోండి। అదేవిధంగా 2 టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 1 టీ స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసుకోండి। వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి। ఈ విధంగా దీన్ని బాగా మిక్స్ చేసుకోండి। దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి। ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని నేను చూపించిన విధంగా చేసుకోవాలి, లేదంటే మీరు రౌండ్ షేప్లో కూడా వీటిని చేసుకోవచ్చు। ఈ విధంగా చేసుకుని వీటిని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి। మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా వీటిని టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి। మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి। అదేవిధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోండి। అంతేనండి, రెడీ అయిపోయిన వెజ్ కట్లెట్స్. వీటిని టమాటా సాస్తో కనుక తింటే చాలా టేస్టీగా ఉంటాయి। ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।